everyone, this is Catherine. Please subscribe to Oneindia Telugu. Sri Lanka తో జరుగుతున్న తొలి టెస్ట్ లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ శిఖర్ ధావన్ డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. 168 బంతుల్లో 190 పరుగులు చేసిన ధావన్ మరో షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. ప్రదీప్ బౌలింగ్ లో మిడ్ ఆఫ్ దిస్ గా ధావన్ ఆడిన బంతిని మాథ్యూస్ అవలీలగా అందుకున్నాడు. దీంతో ధావన్ డబుల్ సెంచరీ చేస్తాడని ఎంతగానో ఎదురు చూసిన అభిమానులు నిరాశ చెందారు. ఈ ఓవర్ పూర్తి కాగానే ఎంపైర్ టీ బ్రేక్ ను ప్రకటించారు. మరో ఎండ్ లో పుజారా 75 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. పుజారాకు కోహ్లీ జతకలిశాడు. అయితే ధావన్ వికెట్ అవుట్ అయ్యేసరికి భారత స్కోర్ 2 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.